ఓ వైపు ప్రైవేట్ పాఠశాలల పోటీ, మరో వైపు కార్పొరేట్ స్థాయిలో ఉన్న మోడల్ స్కూల్స్, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో అంతకంతకు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులను తయారు చేసే దిశగా ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రంగులను వేసి ఆ పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. ఇంతకు ఆ పాఠశాల ఎక్కడుందో చూడాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. మీరు చూస్తున్నది రైలు అనుకుంటే మీరు తప్పులో కాలిసినట్లే. ఈ రైలులాగా కనిపించేది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ప్రైవేట్ పాఠశాలల పోటీతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కరువయ్యారు. దీంతో కొన్ని పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది ప్రభుత్వానికి. తమ పాఠశాలకు ఎలాగైనా పూర్వ వైభవం తేవాలని ఆలోచనతో ప్రధానోపాధ్యాయులు కర్రా అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు జగదీష్ రెడ్డి ఈ పాఠశాలను రైలు బడిగా మార్చాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఉపాధ్యాయులు జగదీష్ రెడ్డి తన సొంత ఖర్చుతో తరగతి గదిలో ఉన్న బెంచీలకు రంగురంగుల కలర్లు వేయించాడు. ప్రధానోపాధ్యాయుడు కర్రా అశోక్ రెడ్డి, కొందరు గ్రామస్తులు ప్రజాప్రతినిధుల సహకారంతో రైలు బోగీలుగా తరగతి గదులను డ్రాయింగ్ మాస్టర్ అశోక్తో కలిసి తరగతి గదులను అచ్చం రైలు మాదిరిగా కలర్లు వేయించారు. దీంతో గ్రామం చుట్టుపక్కలున్న గ్రామాల విద్యార్థులను ఆకర్షించడంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం ఈ పాఠశాలకొచ్చి అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ పాఠశాలలో ప్రశాంతమైన వాతావరణం, రంగురంగులతో బెంచీలు, ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటించేలా ఆటోమేటిక్ శానిటైజర్ స్టాండ్ ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ప్రధానోపాధ్యాయులు కర్రా అశోక్ రెడ్డి ఉపాధ్యాయులతో ఉత్తమ బోధన, సైన్స్ ల్యాబ్లో సోలార్తో నడిచే మగ్గం, వడ్లను ఇంటిపై ఎండబోసినప్పుడు వర్షం వస్తే ఆటోమేటిక్గా సంచులలో పోసే విధంగా మిషన్లు తయారు చేయడం, కేవలం ఒక కట్టెతోనే వంటను పూర్తిగా చేయడం తయారు చేశామన్నారు అశోక్ రెడ్డి. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ప్రారంభించడానికి మేము, మా ఉపాధ్యాయ బృందం ఒక కొత్త ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. కరోనా లాక్డౌన్ పీరియడ్లో చాలా కాలం పాఠశాలకు దూరంగా ఉండడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మా డ్రాయింగ్ మాస్టర్ అశోక్తో మా పాఠశాలలో 3 బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ మొత్తం ట్రైన్ మోడల్లో పెయింటింగ్ వేయించడం జరిగింది. దీనికి మరియు మిగతావి మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా సహకారం చేశారు. వాళ్ళందరి సహకారంతో ఒక బిల్డింగ్ బ్లాక్ మొత్తం కూడా ట్రైన్ మోడల్లో పెయింటింగ్ వేయడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. దీన్ని చూడడానికి కూడా చాలామంది గ్రామస్తులు వచ్చి ఫోటో దిగి కూడా వెళ్తున్నారు. తద్వారా ప్రైవేటు పాఠశాల నుంచి చాలామంది వచ్చి ఆకర్షితులై పాఠశాలలో అడ్మిట్ కావడం కూడా జరిగింది. దాని తర్వాత కొనసాగింపుగా ఆర్ఎంఎస్ఏ బిల్డింగ్ కూడా పెయింటింగ్స్ వేయించడం జరిగింది. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున రాష్ట్రంలో 3 ప్రభుత్వ పాఠశాలల నుండి తీసుకునే ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంకు, రాష్ట్రం నుండి కేవలం 3 విద్యార్థులను తీసుకునే ప్రోగ్రాంకు కేవలం మా పాఠశాల నుండి 2018-19 సంవత్సరంలో మిట్టపల్లి శ్రీకాంత్ సెలెక్ట్ కాగా, 2019-20 సంవత్సరంలో చిప్ప శివాణి అనే విద్యార్థులు ఎంపికయ్యారని అన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ఉపాధ్యాయుల కృషి ఎంత ఉందో అని. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణంలో రైలును తలిపించేలా తరగతి గదులు, టెర్రాకోట పెయింటింగ్స్ వీటన్నింటితో కళకళలాడుతోంది ఈ పాఠశాల. తర్వాత శ్రీకాంత్ అనే విద్యార్థి, నేను చేసిన ప్రాజెక్టుకు సోలార్ మల్టీ అగ్రికల్చర్ కూడా ఇస్రోకి సెలెక్ట్ కావడము, మళ్ళీ కంటిన్యూషన్లో భాగంగా కూడా శివానిశ్రీ వీడు రిమూవింగ్ మిషన్ కూడా అది స్టేట్ అవార్డుకు సెలెక్ట్ కావడము, తర్వాత కంటిన్యూషన్గా ఇస్రోకు ప్రిలిమినరీ లిస్టులో కూడా అమ్మాయి శివానిశ్రీ సెలెక్ట్ కావడము, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు మా ప్రధాన ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల నేను కొనసాగిస్తున్నాను. ఈ మధ్యకాలంలో కూడా కరోనా-19 దృష్టిలో పెట్టుకొని మా పాఠశాల లోపల 100 డెస్కులు రస్ట్ పట్టిపోవడం అది చూసి ఈ కరోనా టైమును నేను వినియోగించుకుంటకు వివిధ రకాలుగా రంగులు, బెంచీలకు రంగులు ఓన్గా
సొంతంగా 10,000 ఖర్చు చేసి నేను మా ప్రధాన ఉపాధ్యాయులు తర్వాత మా ఉపాధ్యాయ కొలీగ్ అయినటువంటి శ్రీకు మూర్సారు సహాయంతోటి 100 డిస్క్లకు వివిధ రకాలుగా రంగులు వేయడం జరిగింది సొంతంగా తర్వాత కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల లోపల సైంటిఫిక్ టెంపర్ ను పెంపొందించడానికి నేను సొంతంగా ఒక 5,000 ఖర్చు చేసి శానిటైజర్ స్టాండ్స్ నా ఐడియా తోటి 3 శానిటైజర్ స్టాండ్స్ కూడా తయారు చేసి స్కూల్ కు డొనేట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలం లోపల ఇంకా కొత్త దనంగా ఉండడానికి పవర్డ్ శానిటైజర్ అనే దాన్ని కూడా తయారు చేసి నేను స్కూల్ కు డొనేట్ చేయడం జరిగింది పాఠశాల వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉందని పాఠశాలకొస్తే ఇంటికి వెళ్ళాలి అనిపించడం లేదని అన్నారు విద్యార్థిని విద్యార్థులు దీంతో తమ పాఠశాలలో కొత్త విద్యార్థులు వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారని తమ పాఠశాలను ఇంత ఆహ్లాదకరంగా చేసిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు నా పేరు చిప్ప శివాని శ్రీ నేను జెడ్పిహెచ్ఎస్ గర్షగుత్తిలో 10వ తరగతి చదువుతున్నాను మా పాఠశాలను చూసినట్లయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మా పాఠశాలలో ఒక బ్లాక్ మొత్తం మాకు రైలు బోగీ మా పాఠశాలకి వచ్చినంత కలుగుతుంది మేము ఎప్పుడైతే పాఠశాలలో తరగతి గదిలోకి వెళ్తామో అప్పుడు మేము నిజంగానే రైలు బోగీలో ప్రయాణిస్తున్నంత అనుభూతి కలుగుతుంది దీన్ని చూసి మా తోటి మిత్రులు గాని ఇంకా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గాని ఈ పాఠశాలకి ఆకర్షితులై ఎంతోమంది ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు ఇది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా మా పాఠశాలలో ప్రకృతి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది మా పాఠశాలలో ఎన్నో చెట్లు ఉన్నాయి దాని ద్వారా మాకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది మేము ఒక్కసారి పాఠశాలకి వచ్చినామంటే మాకు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళబుద్ధి కాదు ఎందుకంటే అంత ఆహ్లాదకరమైన అంత స్వచ్ఛంగా అంత మంచిగా మాకు ఈ పాఠశాల ఉంది దీనికి కారణమైన మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ మా ప్రతి విద్యార్థి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలలంతేనే విముఖత చూపుతున్న తరుణంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు భేష్ ఇలా ప్రతి పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు గ్రామస్తులు సహకారం అందించి పాఠశాలల ముఖచిత్రం మార్చడానికి యత్నిస్తే మెరుగైన ఫలితాలతో పాటు విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది అనడంలో సందేహం లేదు